ఈరోజు మా వారికి ఐ ఆపరేషన్ అన్నమాట. నాకు 10 రోజులు నా చేతులు తన చేతులయ్యి ఏం తింటావు నాన్న అని అడిగి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ స్మార్ట్ మలైజా. ఈరోజు అంత ఎగ్జైటింగ్ అండ్ ఎనర్జెటిక్ వ్లాగ్ అయితే కాదండి. ఈరోజు మా వారికి ఐ ఆపరేషన్ అన్నమాట. ఆల్రెడీ 2-3 డేస్ నుంచి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. అంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, కొంచెం ఏదైనా సర్జరీ చేసేటప్పుడు బీపీ షుగరు అవన్నీ చెక్ చేసి 2-3 డేస్ నుంచి మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. ఈరోజు సర్జరీ అన్నమాట. అంటే ఈ సర్జరీ మా వారికి ఎందుకు చేపిస్తున్నాము, ఇది ఎవరికి వస్తుంది, ఇది రాకుండా ఉండటానికి ఏం చేయాలి అన్నవి అన్నీ ఈ వ్లాగ్లో మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఆల్రెడీ మా పాప మా వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఏం జరుగుతుందో ఈ వ్లాగ్లో అయితే మీరు చూసేసేయండి. మార్నింగ్ అందరికీ ఉప్మా చేసేసానండి. ఇంకా ఈ వెదర్కి బయట తిన్నా బాగోదు కాబట్టి మాకు 7:30కే హాస్పిటల్కి రమ్మన్నారు. సో అందుకనే మార్నింగ్ అందరికీ కొంచెం ఉప్మా చేసేసాను. స్టార్ట్ అయిపోయానండి. కింద మా బాబు వెయిటింగ్ కొంచెం వాటర్ బాటిల్స్, పిల్లలు ఏమైనా మధ్యలో అడిగితే స్నాక్స్ అని పెట్టుకున్నాను. బయలుదేరిపోతున్నాను. అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సర్జరీకి వెళ్ళే ముందు చూడండి ఫోన్ చూసి చూసి ఐ ఆపరేషన్ మళ్ళీ కూడా ఫోన్ చూస్తున్నారు. టెన్షన్గా ఉందా? ఏమైనా టెన్షన్ లేదు, మంచి జరగాలి. టెన్షన్ ఏం పెట్టుకోక మమ్మీ, హ్యాపీ. నేను నీ పక్కనే ఉంటా. అదే పెద్ద టెన్షన్ మా ఆయన నా మీద నమ్మకం లేక వాళ్ళ ఆ కూతుర్ని తీసుకొని వచ్చేసాడు. అంటే నాకు కొంచెం టైం సెన్స్ ఉండదని అంతేనా? పనులు ఉంటాయి కదా, అందరికీ అన్నీ చేసి పెట్టాలి. థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ మేడం. జ్యోతి గారే అండి, ఉమ్మంటే డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇట్లా నైట్ ఫోన్ చేస్తే మార్నింగ్ ఇప్పించేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా. మీలాంటి వాళ్ళ సపోర్ట్ అట్లా ఉంటూ ఉండాలి. అంటే మాకేం తెలియదు కదా, జస్ట్ పక్క కాలుతో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచి సర్జన్ ఇచ్చారు. ఆపరేషన్ అండి, మేము 2-3 అవర్స్ అనుకున్నాం, 1 అవర్లో అయిపోయి పంపించేశారు. మొత్తం మీ వల్లేనండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ ఫ్రెండ్ వంశీ సర్జరీ అయ్యేంతవరకు మాతోనే ఉండి హాస్పిటల్ వ్యవహారాలు, ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అలానే హాస్పిటల్ స్టాఫ్ కూడా దగ్గరుండి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని మాకేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారండి. వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. హాస్పిటల్ నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత అండి, నెక్స్ట్ డే మేము షూట్ చేయలేదు సార్ది కంటిది ఆ క్యాప్ ఓపెన్ చేసేటప్పుడు. ఈరోజు 2nd డే అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ టైము. అమ్ములు ఎట్లుంది నాన్న? అమ్మ ఏం చూపించకు, నొప్పిగా ఉంది బాబోయ్. ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది నీకు, ఇదేంటి, నువ్వేం ఆపరేషన్ చేయించుకున్నావు? రెటీనా డిటాచ్? రెటీనా డిటాచ్, దానికి సర్జరీ అయిందనమాట. సో దీనికి 2 వీక్స్ మనము రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ టైం ప్రభాకర్ గారు తన లైఫ్లో 2 వీక్స్ రెస్ట్ తీసుకోవటం అనమాట. హ్యాపీగా ఉంది తనతో మేము ఉండటం, తన జోకులు ఎంజాయ్ చేయటం. తనకి మాత్రం కష్టంగా ఉంది ఇంట్లో ఉండటం. సర్జరీ మస్ట్ అండ్ ఎమర్జెన్సీ సర్జరీ, ఆలస్యం చేయకూడదు.
ఇది ఎందుకు వస్తుంది మమ్మీ? వెంటనే చేసుకోవాలా? దానికి కారణాలు ఏం లేవు. ఓకే. హెరిడిటరీ ఉండొచ్చు, ఐబీపీ ఉండొచ్చు, టెన్షన్స్ ఉండొచ్చు, జనరల్ గా డిటాచ్ అవ్వచ్చు. అది డిటాచ్ అవ్వడానికి 80% ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ గారు రాజనారాయణతో చేయించుకున్నాను. ఆపరేషన్ బాగా జరిగింది, కానీ తర్వాత 10 డేస్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అలాగా బోర్లో పడుకునే ఉండాలి, తిరగకూడదు అటు ఇటు. నైట్ పడుకునే ముందు మాత్రం ఒక్కంటికి ప్రాబ్లం అవ్వకుండా ఇదిగోండి ఈ కప్పు, ఈ కప్పు ఇలా పెట్టేస్తుంది పాప. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ప్రెస్ అయ్యి డేంజర్ అవుతుందని నైట్ నిద్రలో నిద్రపోయేటప్పుడు ఇది పెట్టేస్తుంది టేప్ వేసి. ఇది కూడా పాపే పెడుతుంది, బోర్లో పడుకోవాలి, అప్పుడే అది రికవరీ అవుతుంది. ఇంకా దీని గురించి వివరాలు నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు మా వారి లంచ్ టైం అండి. ఈరోజు లంచ్లో మా వారికి ఎంతో ఇష్టమైన బోడ కాకరకాయ, ఆ కాకరకాయ ఫ్రై అని చేశాను అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బంగారం? ఫారెస్ట్ బిట్టర్ గార్డ్. ఫారెస్ట్ బిట్టర్ గార్డ్ అంటండి. చేశాను, వేయండి. పల్లీలు పొడి వేసి చేశాను. పచ్చిపులుసు మా అమ్మాయి అడిగింది. మా అమ్మాయి ఆమ్లెట్ చేసి వాళ్ళ డాడీకి పెట్టింది అనమాట. మమ్మీ కర్రీ ఎలా ఉంది మమ్మీ? తినబుల్గా ఉందా, పడేయబుల్గా ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది అంటండి. ఇంకేంటి మమ్మీ, ఇంకేమైనా కావాలా? పెట్టేసి తిందా అని ఆగానండి. ఇప్పుడు దొరకట్లేదు బయట, మా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మంచిది ఆ కాకరకాయలు. మా వారు చెకప్ వెళ్ళి వస్తుంటే ఆపరేషన్ కన్నుతో కూడా ఆ కాకరకాయలు కనపడ్డాయండి. ఆపి మరీ తీసుకున్నాం అనమాట. సో అదనమాట, మా వారికి ఆపరేషన్ అయినా కళ్ళు సూపర్ కనపడుతున్నాయి. సూపర్ మమ్మీ. నువ్వు కన్ను మా ఆయన నా మీద అస్సలు నమ్మకం లేదు. డ్రాప్స్ ఇప్పుడు వరకు సర్జరీ అయ్యి 3-4 డేస్ అవుతున్నా నాతో మాత్రం డ్రాప్స్ వేయించుకోలేదు. ఎందుకు మమ్మీ నాతో వేయించుకోలేదు? నువ్వే అన్నావు నాకు కనపడదని. నువ్వు ఏడేస్తే డ్రాప్స్ ఏడబడతాడు, కంట్లోనే వేయాలి. కష్టం వచ్చింది, కష్టం వెనక సుఖం వస్తుందని వెయిటింగ్. కరెక్ట్ మమ్మీ. ఈ 10 రోజులు కొంచెం భరిస్తే అమ్మా 10 రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీ లైఫ్ వచ్చేస్తుందని హ్యాపీ వెయిటింగ్. సో ఈ కష్టంలో నన్ను అర్థం చేసుకొని మా షూటింగ్లు వాళ్ళు, ప్రొడ్యూసర్స్, మా ఛానల్ వాళ్ళు అందరూ షూటింగ్లు 15-20 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అందరి సపోర్ట్ అలా లేకపోతే టెన్షన్ అయిపోద్ది లైఫ్. సో ముఖ్యంగా నీ సపోర్ట్, నువ్వు నా కోసం ఇట్లా బాగాలేదని ఒక్క షూటింగ్ కూడా మానకుండా నువ్వు రోజు షూటింగ్కి వెళ్ళడం, దానివల్ల నాకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే ఛాన్స్ రావడం, అది అది మెయిన్ చాలా గొప్ప విషయం. వాళ్ళు ఎక్కడ మానేస్తావు, ఏడే ఉంటావు అని నేను టెన్షన్. ఇదే టైంలో మా బిడ్డ, నా బంగారు తల్లికి షూటింగ్ లేకపోవడం నాకు 10 రోజులు నా చేతులు తన చేతులయ్యి నా బలం అంతా తన అయిపోయింది. మంచి కొంచెం జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చి కొంచెం విసుగ్గోకుండా డ్రాప్స్ వేసి ఏం తింటావు నాన్న అని అడిగి అది తప్ప అన్ని తయారు చేసి. అందుకే నేను మధ్యలో జోక్ వచ్చేసింది అలవాటు ప్రకారం. వీళ్ళందరూ అనుకుంటారు ఇంత నొప్పి ఉన్నా జోకులు అవసరం అంటే చెత్త ఏం చేయాలి, చెత్త మనం ఏం చేయాలి, కొన్ని అంతే కొన్ని జీవితాలు. సో నేను చెప్పేది ఒకటేనండి, మనం గుండె నొప్పులు, కాళ్ళ నొప్పులు, కిడ్నీలు అవి ఉంటాయి కదండి లోపల, ఇంకా లివర్లు, అవన్నీ మనం ఎప్పుడైతే 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి ఒకసారి చెక్ చేసుకుంటామో అట్లనే మన బాడీలో గుడ్లు 2 ఉన్నాయి, కళ్ళు 2 ఉన్నాయి అని మర్చిపోకుండా అవి కూడా చెక్ చేయించుకోండి. అవి మంచిగా కనపడుతున్నాయి కదా వదిలేస్తాం మనము, సడన్గా ఇట్లా డిటాచ్ అయిపోతుంటాయి. ఒక బంధం డిటాచ్ అయితే కలపడం ఎంత కష్టమో అంతకంటే ఎక్కువ కష్టం అయిపోయింది దీన్ని అటాచ్ చేయడం. రెటీనా డిటాచ్ అయితే ఇంకా సీక్రెట్ అండి, ఏముండదు. సో కళ్ళు కూడా మీరు అందరూ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను అశ్రద్ధ చేశాను, కళ్ళతో అన్ని విషయాలు చూసుకుంటున్నాను కానీ కన్ను విషయం చూసుకోలేదు నేను, ఎట్టున్నాయి ఏంటి అనేది. ఎప్పుడు వచ్చింది ప్రాస అయ్యేసి వచ్చేస్తే అట్ట అంతే. సో జాగ్రత్తగా చూసుకోండి, అంటే జీవితంలో అన్ని ఆనందాలు ఇవే కాదు, కష్టాలు కూడా వస్తాయి, వాటిని కూడా జాగ్రత్తగా మనం
దాటుకుంటూ వెళ్ళాలని చెప్పడం కోసమే మా ఆవిడ ఎపిసోడ్ చేశారు. మీరందరూ కూడా కేర్ తీసుకుంటారు ఇది చూసి అని ఒక ఉద్దేశం అంతే. జాగ్రత్తగా కేర్ తీసుకోండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ వీడియో ద్వారా చిన్న లైఫ్ అండి, ఉన్నన్న రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాబట్టి. ఈ 60 ఇయర్స్ ఉంటామో 70 ఇయర్స్ ఉంటామో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలన్నమాట. అదేంటి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్, ఇప్పుడు అవసరమా ఎప్పుడో దానికి ఇప్పుడు ఎందుకు అని అనుకోవద్దు. ఉంటే మంచిదండి. ఇలాంటి సందర్భం ఇప్పుడు సడన్ గా వన్ డే ముందు తెలుస్తుంది ఆపరేషన్ అంటారు చాలా ఖర్చు అవుతుంది అని టెన్షన్ అవ్వకూడదు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పెట్టుకోండి తప్పకుండా. టర్మ్ ప్లాన్ కూడా పెట్టుకోవాలి. అంటే లైఫ్ రిస్క్లో ఉంటుంది. ఇప్పుడు మేమంటే రోజు తిరుగుతాము వస్తాం కాబట్టి రిస్క్ అవి ఇవి చేస్తుంటాం కాబట్టి రిస్క్ మాకు టర్మ్ ప్లాన్ కంపల్సరీ. కొంచెం బయట తిరిగే వాళ్ళకి టర్మ్ ప్లాన్ ఉంటే సేఫ్టీ. మీ బడ్జెట్లో చిన్నదైనా పెద్దదైనా ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. అప్పుడు మనకి మనకి ఫ్రెండ్స్ చుట్టాలు హెల్ప్ చేయకపోయినా ఇన్సూరెన్స్ మాత్రం హెల్ప్ చేస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా.